హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీపతిస్ కిచెన్. నేను మిస్ స్వరూప. ఈరోజు రెసిపీ వచ్చేసి రస్మలాయ్ కేక్. దీన్నే రబ్డీ కేక్ అని కూడా అంటారు. చాలా సూపర్గా ఉంటుంది, టేస్టీ టేస్టీగా. ఒకసారి మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీయే చేసుకొని తింటారు, పక్కా గ్యారంటీ. స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ఇలానే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పావు కప్పు ఫ్రెష్ పెరుగు, ఫ్రెష్గా ఉండాలి. అలాగే హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్, షుగర్ని మిక్సీ వేసి పౌడర్ చేసుకోవాలి. ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. రస్మలాయ్ కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంట్లో ఉండే కడాయి, నాన్ స్టిక్ ప్యాను వీటిలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిపై ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ పక్కా కొలతలతోటే చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్తో చేశారంటే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది, స్పాంజీ స్పాంజీగా కూడా ఉంటుంది. మైదా వేసుకొని మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు పాలు తీసుకొని కొన్ని కొన్ని వేస్తూ ఉండలేం కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఒకేసారి మొత్తం పాలు వేసుకోదండి, కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. ఈ పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. కేక్ మోల్ట్ అవసరం లేదు, కుక్కర్లో చేయాల్సిన అవసరం లేదు, ఓవెన్ అవసరం లేదు, ఏది లేదండి. కేవలం ఇంట్లో ఉండే కడాయి, మామూలుగా అందరి ఇళ్ళలో కడాయిలు ఉంటాయి, ఇలా ఒక కడాయిలో కూడా ఈజీగా కేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూసి మీరు కూడా వెంటనే ఈ కేక్ని రెడీ చేస్తారు. చూడండి, బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈనో వేస్తున్నాను. దానిపైన కొద్దిగా వాటర్ వేస్తే యాక్టివేట్ అవుతుంది. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకో. ఈనో వేసిన తర్వాత బాగా మిక్స్ చేద్దండి. మామూలుగా అలా లైట్గా చేయాలి. ఈనో ప్లేస్లో బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఒక 1 టీ స్పూన్. కానీ ఈనో వేయడం వల్ల చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇక్కడ నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను నేను. మామూలుగా అందరి ఇళ్ళలో ఇలాంటి కడాయిలు ఉంటాయి. దీన్ని కాస్త ఆయిల్తో గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసాను. మీరు కావాలంటే మైదాతో కూడా డస్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయిన బ్యాటర్ని కడాయిలో వేసుకొని ఒక 4-5 సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. దీనికి ఒక లిడ్ పెట్టుకోవాలి. ఎయిర్ బయటికి వెళ్లకుండా కాస్త పిండి ముద్దని తీసుకొని నేను ఇలా కవర్ చేశాను. దీనికోసం ఒక పాడైపోయిన మందపాటి ప్యాన్ ఒకటి కింద పెట్టి 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేశాను. దానిపైన పెట్టేసి కేక్ ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. మలాయ్ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది, లేదంటే గేదె పాలైనా తీసుకోండి. కానీ టోండ్ మిల్క్ మాత్రం వద్దండి, ఎందుకంటే అది మీగడ కట్టదు. ఇలా ఫ్రెష్గా చిక్కగా ఉన్న పాలైతేనే మనకు రస్మలాయ్కి మీగడ బాగా కడుతుంది. ఇప్పుడు కాజు, బాదం, పిస్తా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి. షుగర్ వచ్చేసి 1/2 కప్ వరకు పడుతుందండి. కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. షుగర్ కూడా క్వాంటిటీ మీ ఇష్టం అండి. మీకు కాస్త దియగా తినాలనిపిస్తే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, కానీ 1/2 కప్ వరకైతే షుగర్ సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది బాగా చిక్కగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ చిటికెడు యెల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్. కానీ రస్మలాయ్కి యెల్లో కలర్లో ఉంటేనే లుక్ బాగుంటుంది. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే కూడా చిటికెడు వేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సైడ్స్కి వస్తున్న మలాయ్ అంతా తీసి మీగడను ఇలా లోపల వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. పాలు బాగా చిక్కగా అయ్యే వరకు మరిగిస్తూ ఉండాలి. ఇప్పుడు కేక్ చూద్దాం ఒకసారి. ఇలా ఒక టూత్పిక్ తీసుకొని గుచ్చి చూడండి, ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు కేక్ను తీసి కింద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మలాయి పాలు కూడా రెడీ అయిపోయాయి. ఇవి రెండింటిని స్టవ్ పై నుండి కింద దించేసుకోవాలి. కాస్త ఇవి రెండు చల్లారాలి. ఇప్పుడు కేకుని చూడండి, చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేటు పెట్టేసి ప్యాన్ని ఇలా
కిందికి పెట్టి అనేసారు అనుకోండి, కేకు డిమోల్డ్ అయిపోతుంది. చూసారా బటర్ పేపర్ వేయడం వలన ఎంత ఈజీగా వచ్చిందో. ఇప్పుడు పేపర్ని బటర్ పేపర్ని తీసేసి చూడండి, కేకు చాలా బాగా బేక్ అయిపోయింది. నాన్ స్టిక్ కడాయి కాబట్టి చాలా బాగా కేక్ బేక్ అయిపోయింది. కేక్ చాలా ఫ్లఫీగా వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ కేక్ని అదే కడాయిలా వేసుకోవాలి. ఇక్కడ ఒక టూత్పిక్ తోటైనా సరే, ఫోక్ తోటైనా సరే, చిన్న చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా గాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం చేసుకున్న రసమలాయి పాల మీగడలు ఉన్నాయి చూడండి, అవి వాటిపైన వేస్తే కేక్ అనేది ఆ మీగడ పాలని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకోసమే ఇలా చేసుకోవాలి. అంతటా మొత్తం ఇలానే చేసుకొని ఇప్పుడు ఈ మలాయి పాలను కేక్ పైనుండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పాలన్ని ఇలా వేసుకోవాలి. మొత్తం మలాయి పాలు వేయద్దండి, ఒక సగం వరకు ఉంచేసుకోవాలి. ఎందుకంటే సగం వరకే ఈ కేక్కి సరిపోతాయి, మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ వరకు కేక్ని బయటనే ఉంచేసేయాలి. 2 అవర్స్ తర్వాత ఈ మలాయి పాలు అన్నీ కేక్ బాగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా స్పాంజీ స్పాంజీగా తయారవుతుంది. మనం ఒక్కసారి మలాయి కేకు రబడి అన్నీ కలిపి తిన్న ఫీలింగ్ మనకు వస్తుంది. ఇప్పుడు ఈ మిగిలిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కూల్ అవ్వడానికి. సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పైనుండి గార్నిష్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుందండి, చూడ్డానికే కాదు తినడానికి కూడా. పిల్లలైతే కావాలి అని మరీ అడిగి మరీ మీతో చేపించుకొని తింటారు. చాలా సూపర్గా ఉంటుంది కేక్ టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్తో చాలా లుక్ వచ్చేసింది, టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా రెడీ అయిపోయింది మలాయి కేకు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్గా తినాలి. ఇప్పుడు ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత బాగా మలాయి పాలు అబ్జర్వ్ చేసిందో కేకు. ఇలా కట్ చేసుకున్న పీస్ని ప్లేట్లో పెట్టేసుకొని మలాయి పాలు మీది నుండి వేసుకోవాలి. దానివల్ల జ్యూసీ జ్యూసీగా స్పాంజీ స్పాంజీగా కేక్ వస్తుంది, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.